ఎస్మి చూసుకుంటే బీబీ హోటల్ టాస్క్లో చాలా బాగా ఆడింది, ఎంటర్టైన్మెంట్ పర్పస్, డ్యాన్సుల పర్పస్, వేరే లెవెల్ చించి ఆతలు పడేసింది నిజంగా ఎస్మి. కానీ ఏంటో తన అదృష్టం తెలియదు, అదృష్టం తెలియదు, కానీ అంతల గేమ్ టాస్క్లు ఆడినా బయట ఓటింగ్స్ అయితే పడట్ల. చాలా వరకు బిగ్ బాస్ ప్రోమోస్లో కింద ప్రతి ఒక్కరు కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎస్మినే, ఎస్మి ఎలిమినేట్ బటన్ అని పెడతారు, దానికి అందరూ లైక్లు కొడుతున్నారు, ఎస్మి ఎస్మి అంటున్నారు. ఎస్మి గేమ్ పరంగా కొంచెం తను మణికంఠకి యాంటీయే కాబట్టి రాయల్ క్లాన్ వాళ్ళు వచ్చినట్టే చెప్పారు తను మార్చుకోమని. ఈ వారం అయితే వాళ్ళిద్దరికీ ఎలాంటిది పడలేదు, ఎందుకంటే ఇద్దరు ఒకే క్లాన్లో ఉన్నారు కాబట్టి. సో ఈ వారం ఉంటే తను ఎందుకంటే లీస్ట్లో వీళ్ళే ఉన్నారు, ఎస్మి పృథ్వీ వీళ్ళిద్దరు ఉన్నారు, సీత వీళ్ళిద్దరికన్నా కొంచెం బాగా ఎక్కువలో ఉంది. అంటే సీత, ఎస్మి, పృథ్వీ, ఇది ఆర్డర్ ర్యాంకింగ్స్ ఓటింగ్స్ ప్రకారం. సో ఏదైనా ట్విస్ట్ జరగవచ్చా, లేకపోతే ఈరోజు ఎపిసోడ్ ప్రోమో కానీ ఎవరికైనా హైలైట్ అవ్వచ్చా అన్నది తెలియాల్సి ఉంది. బట్ ఎస్మి అయితే బాగా ఆడుతుంది, నిజంగా ఎంటర్టైన్మెంట్ చేసింది దాంట్లో. మిగతా వాళ్ళు ఎంత చేసినా ఎస్మి చాలా బాగా చేసింది. నిజంగా ఎస్మి ప్రెజెన్స్ వచ్చిందంటే స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుండేది బీబీ హోటల్ టాస్క్లో. ఇప్పుడు నాకు తల అనిపించలేదు ఏ కంటెస్టెంట్ కూడా. మణికంఠ కూడా చాలా బాగా సర్వీస్ చేశాడు, తను కూడా వాళ్ళు చెప్పినట్టే చేసి చాలా బుద్ధిమంతులుగా న్యాయంగా ఉంగరాలు తీసుకోవడం చాలా ఓకే ఓకే ఫన్గానే అనిపించింది. సో మిగతా వాళ్ళ దగ్గర అంత అయితే ఏం కనబడలే నాకు తెలిసినంత మట్టుకి.